సో హే డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ టికెట్స్. మామ, మీ అందరికీ సలాటు సినిమా రిలీజ్ కావట్లేదు అంటే సినిమా రావట్లేదని తెలుసు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది ఏమేంద్ర వీడు సడన్గా ఇట్లా మాట్లాడుతున్నాను అనుకుంటారు కదా. కొద్ది రోజులుగా న్యూస్ బాగా వైరల్ అవుతుంది కదా, అంటే నన్ను కూడా చాలామంది అడిగారు యూట్యూబ్లో మన ఇన్స్టాలో కూడా, ఏమైంది బ్రో సలాటు సినిమా రిలీజ్ కాదా, ఇంకా అది వెళ్ళిపోయినట్టు అయినా, మొత్తానికి షూటింగ్ జరగదా, సినిమా థియేటర్లకు రాదా, రిలీజే కాదా అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి వచ్చేసి. ఆ డౌట్స్ కూడా ఎందుకున్నాయంటే మనకి మన ప్రశాంతన్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్నతో సినిమా, తర్వాత రామ్ చరణ్ తో సినిమా, ఇలా కొన్ని సినిమాలు కమిట్ అయిపోయిండు. దాని తర్వాత మన డార్లింగ్ వచ్చేసి స్పిరిట్, ఈ రాజాసాబు ఇవన్నీ కమిట్ అయ్యిండు, ఇంకా సలాటు సినిమా రాదు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సలాట్ టీం కూడా దీనికి రిప్లై ఇచ్చిందనమాట, అఫీషియల్గానే రిప్లై ఇచ్చింది. ఇన్స్టా స్టోరీలో కానీ ట్విట్టర్లో కానీ పోస్ట్ మనకి నిన్న ఇచ్చింది. నిజంగా కొంచెం ఆలోచిస్తే నిజంగానే నవ్వొస్తుంది మామ. ఇప్పుడు కల్కి సినిమా వస్తున్నందుకు, తర్వాత స్పిరిట్ ఉన్నందుకు, మళ్ళీ మన ప్రశాంత్నీలు వచ్చేసి మన ఎన్టీఆర్ అన్నతో సినిమా చేస్తున్నందుకు సలార్ సినిమా అనేది రావట్లేదంట, ఆ సినిమా రిలీజే కాదంట అసలు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అసలు ఈ న్యూస్ ఎక్కడి నుండి వస్తుంది, ఏందో అనేది ఏం అర్థమవుతలే. ఫస్ట్ ఒకసారి మీరే ఆలోచించండి, పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అయింది సలార్ వచ్చేసి, దానికి పార్ట్ 2 ఉంటుందని పాన్ ఇండియా లెవెల్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు, మళ్ళీ పార్ట్ 2 లేకుండా ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా పార్ట్ 2 ఉంటుంది, అది అఫీషియల్గా మనకి మూవీ టీమ్ కూడా కన్ఫర్మ్ చేసింది పార్ట్ 2 ఉంటుందని చెప్పి. ఇలా ఫేక్ రూమర్స్ నడుస్తున్నాయని నిన్న వాళ్ళ స్టోరీ కూడా పెట్టుకున్నారు, అది కూడా చూసి ఉంటారు. బట్ ఏదేమైనా కానీ అసలు ప్రభాస్ అన్న ఎట్లా హేట్ చేయాలనిపిస్తున్నారా మీకు? సి, నేను యాజ్ ఏ ప్రభాస్ అన్న ఫ్యాన్గా చెప్పట్లేదు, సో నార్మల్ కామన్ ఆడియన్స్కి కూడా ప్రభాస్ అన్న అంటే ఇష్టం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ పట్ల తీసుకునే కేరింగ్ కానీ, పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ పరంగా, ఆయన క్యారెక్టర్ పరంగా డార్లింగ్ ప్రభాస్ అంటే ప్రతి ఒక్కరికి డార్లింగ్ ఎరా అట్లని చెప్పి నేను ఏ హీరోని తక్కువ చేస్తలే. బట్ అందరూ సేమే అబ్బా, వాళ్ళ సినిమాల పరంగానే వాళ్ళు మనకు తెలుసు, కానీ వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ ఏందనేది మనకి తెలియదు. కానీ కొంతమంది ఈ నిబ్బానా కొడుకులకు ఎంత చెప్పినా కూడా ఈ ఫ్యాన్ వర్స్ అయితే చేయడం అయితే ఆపనే ఆపరన్నమాట. అండ్ దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మామ, పుష్ప 2కి అండ్ కల్కికి చాలా కంపారిజన్ చేస్తున్నారు. అంటే పుష్ప సినిమా వచ్చేసి పుష్ప 2 సినిమాకి మనకి నార్త్ సైడ్లో అంట 200 కోట్లకు పైగా ప్రీ బిజినెస్ సేల్స్ అయితే అయినాయి అంట, అండ్ కల్కికి వచ్చేసి జస్ట్ 100 క్రోర్స్ మాత్రమే అయినాయి అంట. ఇది ఇంకా నేను ఈ విషయం గురించి ఏం చెప్పాలని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పకి కల్కి కంపారిజన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే మనకి కల్కి వచ్చేసి నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది, పుష్ప వచ్చేసి ఆగస్టులో రిలీజ్ ఉంది. దీనికి దానికి కంపారిజన్ చేసి అప్పుడు ప్రీ బిజినెస్ సేల్స్ అది మ్యాటర్ డార్లింగ్స్ వచ్చేసి మనకి సలాటు సినిమా ఉండదని చెప్పేసి చాలా రూమర్స్ అయితే తిరుగుతున్నాయి. బట్ అలాంటిది ఏం లేదని టీం కూడా కన్ఫర్మ్ చేసింది, కాబట్టి మనం హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట. అంతే డార్లింగ్స్ వీడియో వచ్చేసి, అంటే ఈరోజు అప్డేట్స్ అయితే ఏం లేవన్నమాట. ఇది ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నా అంటే మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వచ్చి చాలామంది అడుగుతున్నారు, ఏంది ఏంది చెప్పు కదా, నువ్వు వీడియో పెట్టు కదా అది అని చెప్పి ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో అందుగురించి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నాకు బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది సండే కాబట్టి, సో అప్డేట్స్ అనేవి రేపటి నుంచి లేదా ఎల్లుండి మళ్ళీ వీడియోలో అయితే పెడతాను అనమాట. సో అంతే డార్లింగ్స్ వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ టూ మూవీ టికెట్స్, జస్ట్ శ్రీరామ్.